అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమృత కుకింగ్ ఐడియాస్ ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోతాము అంటే ఈ రెసిపీకి ఏం పేరు సజెస్ట్ చేయాలి అన్నది కూడా నాకు ఐడియా రాక చాలాసేపు ఆలోచించానండి ఏం పేరు పెడదాము ఈ రెసిపీకి అని ఇది వచ్చేసి ఒక స్వీట్ ఈ స్వీట్ కూడా మనం రస్కులతో చేస్తామండి మీరు బేకరీలో మనకి దొరుకుతాయి కదా బ్రెడ్ రస్క్ ఆ రస్క్తో సింపుల్గా ఇంట్లో ఈజీగా చూడడానికి కూల్ కేక్ లాగా కనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంది మాకైతే నచ్చింది సో అందుకని ఈ రెసిపీని మీకు ఒకసారి పరిచయం చేద్దాం మీరందరూ కూడా టేస్ట్ చేస్తారు మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇది వచ్చేసి స్వీట్ రెసిపీని దీనికి పేరు వచ్చేసి నేను రస్క్ స్వీట్ అనే పెడుతున్నాను పేరు ఏదైనా సజెస్ట్ చేయండి మీరందరూ ఏదైనా పేరు సజెస్ట్ చేస్తే డెఫినెట్లీ ఐ చేంజ్ దట్ కానీ ఈ స్వీట్ అయితే చాలా బాగుంది అందుకనే నేను ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒకసారి చూస్తే చేసుకుంటారు సింపుల్గానే చేసుకోవచ్చు అది ఇంట్లోనే అన్నట్టుగా ఉంది అని నేను మీకు అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోని అయితే ముందు చూసేయండి మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ షుగర్ వేస్తున్నానండి అదే కప్పుతోటి వన్ కప్ వాటర్ పోస్తున్నాను సో దీన్ని షుగర్ కరిగేంత వరకు మనం పెట్టుకుంటే చాలు తర్వాత వచ్చేసి ఒక పాన్లోకి ఒక కప్పు పాలు తీసుకున్నాను ఇవి కాచిన పాలు కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు పాలు తీసుకున్నాను ఇప్పుడు ఆ పాల్లోకి మనము ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి అలానే ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ ఇక్కడ నేను మిల్క్ పౌడర్ యూస్ చేస్తున్నాను సో ఇప్పుడు మొత్తం పాలలోకి ఆ కార్న్ ఫ్లోర్ అండ్ మిల్క్ పౌడర్ డిజాల్వ్ అయిపోయేలాగా మొత్తం కరిగేంత వరకు మనం కలిపేసుకొని ఈజీగానే కరిగిపోతుందండి చూసారు కదా ఇక్కడైతే మొత్తం కరిగిపోయింది ఇప్పుడు నేను దీన్ని స్టవ్ మీద పెట్టుకుంటాను స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం కొంచెం దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి లేకపోతే అది పాలు చిక్కపడి అడుగు పట్టేస్తూ ఉంటుంది అలా పాలు కొంచెం చిక్కబడేంత వరకు ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత వచ్చేసి నేను ఒక బౌల్లోకి రస్కులు పెట్టుకుంటున్నాను ఆ బౌల్ అంతా మీరు రస్కులు అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసేసుకోవచ్చు ఎందుకు అంటే తర్వాత మనకి ఆ షేప్లో రాదు కాబట్టి మనం ఎలా అయినా రస్కులను వేసేసుకోవచ్చు అండి తర్వాత ఇక్కడ వచ్చేసి మనం షుగర్ని డిజాల్వ్ చేసుకున్నాం తర్వాత కదా పాకంలాగా తయారైంది ఆ పాకాన్ని ఆ రస్కుల పైన వేస్తున్నాను మనం ఆ పాకం వేయంగానే రస్కులు పీల్చేస్తూ ఉంటాయి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పాల మిశ్రమాన్ని ఒక లేయర్ వేయండి అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఇంకొక లేయర్ మనం రస్కులు పెట్టుకుందాం ఇప్పుడు ఆ రస్కుల్ని మళ్ళీ ఆ రస్కుల పైన మనం కొంచెం పాకం వేసుకొని మళ్ళీ ఈ పాల మిశ్రమాన్ని వేసుకోవాలి అలా ఇక్కడితో ఈ లేయర్ ఆపేయచ్చు లేదు అనుకుంటే మీరు తీసుకునే కంటైనర్లో ఇంకొక లేయర్ పడుతుంది అనుకుంటే ఇంకొక లేయర్ కూడా మనం రస్కులు అనేది వేసుకోవచ్చు సో మళ్ళీ నేను ఇక్కడ పాల మిశ్రమం అంతా వేసేసాను అదంతా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన నాకు నేను తీసుకున్న ఈ బౌల్లో ఇంకొక పైన ఇంకొక లేయర్ పడుతుంది అందుకని నేను పైన ఇంకొక లేయర్ రస్కులు పెడుతున్నాను మీరు అడ్జస్ట్ చేసేసుకొని కట్ చేసుకొనైనా అడ్జస్ట్ చేసి పెట్టేసుకోవచ్చు తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ పాకం వేసేసి తర్వాత మళ్ళీ పాలు పోసేస్తాం
రస్కులు ఆ పాకంలో మొలిగితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆ పాలు మిశ్రమం అంతా పైన పోసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకుందాం. చూసారు కదా, అంతా స్ప్రెడ్ చేసేసి నేను పైన వచ్చేసి డ్రై ఫ్రూట్స్ని కొంచెం లైట్గా పౌడర్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ పైన అంతా నేను డ్రై ఫ్రూట్స్ తోటి ఫిల్ చేసేస్తున్నాను. అదంతా కూడా డ్రై ఫ్రూట్స్తో ఫిల్ చేసేసాక కొంచెం కూల్ అవ్వాలి. ఇక్కడే మనం అన్నీ వేడివి కాబట్టి కొద్దిగా కూల్ అయిన తర్వాత దాన్ని ఫ్రీజర్లోకి పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు నేను దాన్ని ఫ్రీజర్లో పెట్టి 2 అవర్స్ ఫ్రీజర్లో పెట్టాను. 2 అవర్స్ తర్వాత తీసాను. చూడండి, 2 అవర్స్ తర్వాత తీసిన తర్వాత మనం ఫ్రీజర్లో పెట్టుకొని 2 అవర్స్ తర్వాత తీస్తే చాలా కూల్గా ఉంటుంది. నేను వచ్చేసి హాఫ్కి కట్ చేస్తున్నాను. అది మీరు పీసెస్ కింద మీకు ఎంత సైజ్ పీసెస్ కావాలో అంత సైజ్ పీసెస్ని కట్ చేసుకోండి. కట్ చేసేసుకొని మీరు ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి, సర్వింగ్ ప్లేట్లోకి దాన్ని సర్వ్ చేసేసుకుంటే యమ్మీ అమ్మీ రస్క్ స్వీట్ ఆర్ రస్క్ పుడింగ్ అనేది రెడీ అయిపోయింది. ఈ రస్క్ పుడింగ్ని చాలా ఈజీగా అండి, మనం ప్రాసెస్ వచ్చి 10 మినిట్స్లోనే అయిపోతుంది. అది కూల్ అవ్వడానికే టైం పడుతుంది. సో మీరందరూ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు తినే రెగ్యులర్గా తినే రస్కుల్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు బాగా ఇష్టపడతారు. చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుందండి, చాలా టేస్టీగా కూడా ఉంది. వీడియో అయితే చూసేసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది కదండి. సింపుల్గా అయిన ద ప్రాసెస్ అంటే దానికోసం పెద్దగా మనం టైం వేస్ట్ చేయాల్సింది ఏం లేదండి. 10 మినిట్స్లో అయితే మనం రెడీ చేసేయచ్చు స్వీట్ని. అది కూల్ అవ్వడానికి మనకి టైం పడుతుంది తప్పించి ప్రిపరేషన్ అయితే మ్యాక్స్ 10 మినిట్స్, అంతకన్నా కాచిన పాలు రెడీగా ఉంటే ఒక 10 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టట్లేదు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు దీనికి ఇంకేదైనా పేరు సజెస్ట్ చేయగలరు అంటే చెప్పండి, డెఫినెట్గా నేను అదే నేమ్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనండి, మళ్ళీ మనం ఇంకో వీడియోతో రేపు కలుద్దాం. మర్చిపోకుండా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.